మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే మొన్నటి వరకు కెరియర్ పరంగా బిజీగా గడిపిన సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయానికి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది సమంత. ఈ మేరకు ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ ను కూడా చేసిన విషయానికి తెలిసిందే. గతంలోనే అంగీకరించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహ తప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్ సిరీస్ ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే కొత్త చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో విడుదల చేసింది. మరో టాలీవుడ్ హీరోయిన్ అయిన సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయి పల్లవి మంచి డాన్సర్ అన్న విషయానికి నాకు తెలుసు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు నేను జడ్జిగా కూడా వెళ్లాను. అప్పుడు సాయి పల్లవి డాన్స్ ను చూసి దృష్టి పక్కకు తిప్పుకోలేక కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయాను అని చెప్పుకొచ్చింది సమంత. ఇకపోతే సాయి పల్లవి నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్న విషయానికి తెలిసిందే. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.